శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. 2 సంవత్సరాల తర్వాత భక్తుల సమక్షంలో వాహన సేవలు నిర్వహిస్తున్న తరుణంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని టీటీడీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అయితే రేపు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఘట్టం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి కూడా 8 గంటల మధ్య స్వామివారి సర్వసేనాధిపతి అయినటువంటి విశ్వక్షేణులు వారు మాడవీధిలో విహరిస్తూ స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. అదే సమయంలో శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి యాగశాలలో పుట్టుమన్నుతో ఉంచి కూడా ఈ నవధాన్యాలను అంకురించేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇది అంకురార్పణ ఘట్టంగా కూడా పేర్కొంటారు. 9 రోజుల పాటు కూడా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ 9 రోజుల పాటు ఈ అంకురించినటువంటి నవధాన్యాలు ఎంత సమృద్ధిగా ఉంటే దేశం అంత సుభిక్షంగా ఉంటుందన్నటువంటి విశ్వాసాన్ని పండితులు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక రేపటి రోజున శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ప్రారంభ ఘట్టం ఆరంభమవుతుందని చెప్పొచ్చు. ఉదయం స్వామివారి ఆలయంలో గరుడ పట్టం ప్రతిష్ట, అదేవిధంగా కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా నిర్వహించేటటువంటి అర్చకులు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి అధికారు హోదాలో టీటీడీ ఈవో ఈ కంకణ ధారణ కార్యక్రమాన్ని చేపడతారు. ఇక మధ్యాహ్నం స్వామివారి గరుడ పటంతో పాటు పరివార దేవతల ఊరేగింపు మాడవీధిలో నిర్వహిస్తారు. ఇక సాయంత్రం 5:45 నుంచి 6:15 మధ్య మీననగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం వద్ద ఈ కార్యక్రమ నిర్వహణ ఉంటుంది. దీంతో 3 కోటి దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానాన్ని పలుకుతూ ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగరవేయడంతో ధ్వజారోహణ కార్యక్రమం వైదికంగా నిర్వహించినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక సాయంత్రం 7:45 శ్రీవారి ఆలయం ఎదుటగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకొని ఆలయ ప్రవేశం చేస్తారు. స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం రాత్రి 8:55 పెద్దశేష వాహన సేవ ప్రారంభమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దశేష వాహన సేవలో పాల్గొనబోతున్నారు. దీంతో బ్రహ్మోత్సవాల మొదటి రోజు కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. స్వామివారి వాహన సేవలు ఈ వాహన మండపం నుంచే ప్రారంభమవుతాయి. కెమెరా పర్సన్స్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.